Hello everyone, welcome back to my YouTube channel. This is Pragna. So, ee roju video lo like chaala mandi eppudu ee vratham cheppina kuda nenu aa niyamalu anedi prathi sari repeat chestunna kani vallu still inka doubts adutunnaru anamata. So, asalu ee vratham aina chesetappudu manam certain niyamalu anedi paatinchali. Asalu aa niyamalu enti? అలా నియమాలు ఎందుకు పాటిస్తాం అనేది నేను చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నియమాలు అన్ని కూడా మీరు ఎప్పుడైనా ఏదైనా వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు ఈ వీడియో చూడండి. ఓకే, ఈ పర్టికులర్ నియమాలు అనేవి పాటిస్తే వ్రతం అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో అసలు ఆ నియమాలు ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మనం పర్టికులర్గా ఒక వ్రతం చేస్తున్నప్పుడు ఆ వ్రతంలో మనం చాలా శుచిగా ఉండాలి. ఇన్నర్ బాడీ అంటే మొత్తం శిరస్నానం అంటే తల స్నానం చేయాలి. ఆ రోజు తల స్నానం మంచి బట్టలు, కొత్త బట్టలు అవ్వక్కర్లేదు, ఏదైనా మంచి బట్టలు ధరించి అంటే పర్టికులర్ పూజ చేసేటప్పుడు పర్టికులర్ బట్టలు, అమ్మవారి పూజ చేసేటప్పుడు మనం ఎక్కడ ఎల్లో అండ్ రెడ్ ప్రిఫర్ చేస్తాము, అట్లా కొన్ని పూజలు చేసేటప్పుడు కొన్ని ప్రిఫర్ చేస్తాం అనమాట. తర్వాత ఎప్పుడైనా సరే మనం కొంచెం పట్టు అంచు ఉన్న బట్టలు వేసుకోవడం అనేది చాలా శ్రేష్టం. ఎప్పుడైనా వ్రతం చేసేటప్పుడు అవి లేవు అంటే మీ దగ్గర ఉన్న వేసుకోవచ్చు, కొత్త వేసుకోకర్లేదు, నీట్గా ఉతికిన బట్టలు వేసుకోండి. సో అలా మార్నింగ్ అట్లా లేచిన తర్వాత ఇంద్రియ నిగ్రహాలు అనేవి పాటించాలి. ఏ వ్రతం అయినా సరే అంటే మన కళ్ళు, నోరు, చెవులు, మనం చేసే పనులు, మన బ్రెయిన్ అంతా కూడా మన అదుపులో ఉండాలి. అదుపులో ఉండి మంచిగా ప్రవర్తించాలి. అంటే ఎవరిని దోషించడం కానీ, చెడు వినడం కానీ, నెగిటివిటీ అనేది మన సరౌండింగ్స్ లో రానికుండా ఆరా అనేది క్లీన్ గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో ఇంద్రియ నిగ్రహాలు అనేది పాటించండి. తర్వాత కొంతమంది పీరియడ్స్ వచ్చిన వాళ్ళు కానీ, కొంతమందికి పూజలు చేయకూడన సమయాల్లో ఆ పూజలు అనేది చేయకూడదండి, వ్రతం అనేది చేయకూడదు. సో అదొకటి మైండ్ లో పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఆ రోజు పూజ చేసేటప్పుడు నేల నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చేయగలిగితే చేయండి, లేకపోతే పర్లేదు, కానీ కాకపోతే అదొక నియమం అనమాట. ఆ నేల నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వన్ డే ఫాస్టింగ్, అట్లీస్ట్ వన్ డే కాదు కానీ ఒక పూట ఫాస్టింగ్. కాకపోతే కొన్ని వ్రతాలు చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 16 సోమవారాలు వ్రతం చేసేటప్పుడు పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఏమీ తినకూడదు. రోజు మొత్తం పూజ అయిపోయిన తర్వాత కూడా ఆ రోజు కూడా తినకుండా నెక్స్ట్ డే సూర్యోదయం అయినప్పుడే మనం తినాలి అని అంటాం కదా. సో అలాంటి పర్టికులర్ నియమాలు ఉన్నప్పుడు ఆ పర్టికులర్ వ్రతం తగ్గట్టు మీరు పాటించాలి. లేదా నార్మల్గా సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, ఇంట్లో ఏమన్నా వ్రతాలు చేసుకుంటున్నప్పుడు చిన్న చిన్న వ్రతాలు, అమ్మవారి శ్రావణశుక్రవారం వ్రతం కానీ ఒక్క పూట ఫాస్టింగ్ ఉంటే సరిపోద్ది, సప్త శనివారాలు కూడా అంతే. సో ఇలాంటి అట్లీ సరిపోద్ది. ఇంకొకటి ఏంటంటే, ఆ వ్రతం చేసేటప్పుడు ఆ ఫాస్టింగ్ అనేది ఎలా చేయాలి, టిఫిన్ తినొచ్చా, అన్నం తినొచ్చా, రోటీస్ తినొచ్చా అంటే మెయిన్లీ ఫ్రూట్స్, పాలు తినడానికి ప్రయత్నించండి. కొన్ని వ్రతాలు ఎట్లా అంటే అన్నం ఇవేమి తినకూడదు, ప్లస్ ఇంకోటి దుంపలు లాంటివి కూడా తినకూడదు. ఉల్లిపాయ, దుంపలు, అల్లం, వెల్లుల్లి ఇవి కూడా తినకూడదు. ఇవి కలిసిన పదార్థాలు తినకూడదు. ఆ రోజు ఒక పూట భోజనం చేసి ఇంకో పూట అని అంటారు కదా. సో అవి 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 కూడా అవాయిడ్ చేయండి. బేసికలీ అవి కూడా వ్రతం వ్రతానికి మారుతూ ఉండదు. కొన్ని వ్రతాలు అస్సలు తినకూడదు, కొన్ని వ్రతాలు తిన్నా ఏం కాదు. బట్ అసలు ఎందుకు తినకూడదు అంటారు తెలుసా, మనకు ఒక బిలీఫ్ ఉందన్నమాట. ఏంటంటే ఇప్పుడు నాన్ వెజ్ ఎందుకు తినకూడదు, మనం వ్రతం చేసినప్పుడు నాన్ వెజ్ తినకూడదు కదా, ఎందుకు తినకూడదు అంటామంటే ప్రాణం అక్కడితో పోతుంది. ఒక ప్రాణం తీసి మనం దాన్ని తింటున్నాం కాబట్టి నాన్ వెజ్ అనేది అలాంటి హత్యలా భావించి దాన్ని మనం తినకుండా ఉంటాం. సో ఇది కూడా ఎట్లా అంటే, మీరు దుంపలు అంటే భూమిలో పండేవి ఏవైనా కూడా అవి ఎట్లా అంటే, అవి తీసేటప్పుడు ఆ చెట్టు ఒక ప్రాణం పోతుంది, అక్కడితో అయిపోద్ది. మళ్ళీ ఆ చెట్టు నాటం కదా మనం, ఆ చెట్టు ప్రాణం అక్కడితో అయిపోతుంది. సో ఆ ప్రాణం, ఒక చెట్టు ప్రాణం అనేది కూడా హత్యలా భావించి మనం అలాంటివి తినకూడదు, ఒక రీజన్ అనేది. తర్వాత భూమాతని త్రొవ్వి తీస్తున్నాం అంటే మనకి గిల్లడం ఎట్లాగో అమ్మవారిని త్రొవ్వడం కూడా అట్లా కదా. సో అట్లా బాధించి తీస్తున్న పదార్థాలు అవన్నీ అట్లా బాధించకూడదు అన్న ఒక ఉద్దేశంతో తినకూడదు అంటాము. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ అలాంటివి తిన్నప్పుడు మనలోని కోరికలు అనేవి పుడతాయి అని అంట. సో అలాంటి కోరికల్ని మనం ఇంద్రియ నిగ్రహాలు పాటించడానికి సహకరించదు ఉల్లిపాయ తినడం అనేది. సో అందుకే ఉల్లిపాయని తినకూడదు అంటాము. అట్లా ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. తలస్నానం చేయడం అనేది అట్లా అన్నిటికీ ఒక్కొక్క రీజన్ ఉంటుంది అనమాట. అందుకు మనం అవాయిడ్ చేయడం అనేది చాలా 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 బెస్ట్. సో ఇవి అనేది గుర్తుపెట్టుకోండి, ఇవి మనం పాటించాల్సిన నియమాలు. తర్వాత ఏంటంటే, వ్రతం చేసే ముందు రోజు ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు. మార్నింగ్ శుభ్రం చేసుకున్నా చాలా బెస్ట్ అండి. లేకపోతే ముందు రోజు శుభ్రం చేసుకొని నెక్స్ట్ డే గోపంచకం కానీ పసుపు నీళ్ళు గంగా జలాన్ని కలుపుకొని మీరు ఇంటి మొత్తం శుభ్రం చేసుకొని ధూపం వేసుకోవడం వల్ల ఇల్లు శుభ్రం అవుతుంది. మనం తలస్నానం చేసి మనం ధూపం వేసుకొని పసుపుతో స్నానం చేయడం వల్ల మన ఒంటిలోనూ మంచిగా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, మద్యం సేవించడం కానీ సిగరెట్స్ తాగడం కానీ అలాంటివి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వ్రతం అనే కాదు, ఎప్పుడు పూజ చేసేటప్పుడైనా ఇప్పుడు ఎవరైనా సిగరెట్ తాగేసి వచ్చి మీ దగ్గర మాట్లాడుతుంటే వాళ్ళ శ్వాస నుంచి చాలా చెడు వాసన వస్తుంది. మీరే మాట్లాడలేరు కదా,
అలాంటిది దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ మంత్రాలు చదువుతున్నప్పుడు ఆయనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నాన్ వెజ్ తింటగాని ఇలాంటివన్నీ కూడా మీరు అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది అనమాట. సో ఇవి బేసిక్ నేమ్. తర్వాత ఆ వ్రతం చేసేటప్పుడు మీరు ఏ అమ్మవారు వ్రతమో ఏ వారు వ్రతమో ఏ దేవుడు వ్రతం అన్న చేసేటప్పుడు ఆ దేవుడి జ్ఞానంలో నిత్య నామస్మరణలో ఉండడం అనేది చాలా మంచిది అనమాట. తర్వాత వ్రతం చేసేటప్పుడు మీరు ఏమైనా అంటూ వచ్చిన వాళ్ళని కానీ లేకపోతే పీరియడ్స్ వచ్చిన వాళ్ళని తగిలితే ఆ రోజు స్నానం చేయండి ఎప్పటికప్పుడు ప్యూర్గా ఉంచుకోవడానికి ద్వారా. సో అదొకటి పాటించాలి. తర్వాత అసలు వ్రతం చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పూజలు నేను అనేది ఇవి నియమాలు పాటించాలి. పూజలు ఏంటంటే మనం చేసే పూజ ఎప్పుడైనా సరే గణేశుడి పూజ తర్వాత షోడశోపచారాలు కలస్థాపన ఇవి చేసేసి వ్రతకాలు చదువుకుంటాం కదా, ఈ అన్నిటికంటే కూడా గణపతికి ఓం గం గణపతి అని చెప్పేసి ఏ విఘ్నాలు లేకుండా కాపాడి స్వామి అని చెప్పేసి స్వామి వారికి అష్టోత్తరం చదివి మీరు వ్రత కథలు చదివినా కూడా ఏ వ్రతం చేస్తున్నారో ఆ వ్రతానికి సంబంధించిన వ్రత కథలు చదివినా కూడా సరిపోతుంది అనమాట. బేసికల్లీ అది వరకు అదే మెయిన్ వ్రతం. తర్వాత ఐదుగురుకు ఎవరికి తాంబూలం ఇవ్వాలి, భోజనం పెట్టాలి, ఇది మెయిన్ వ్రతం. మన షోడశోపచారాలు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా యాడింగ్ అనమాట. మెయిన్ పాటించాల్సింది ఈ నియమాలు, ఈ వ్రత కథలు, తాంబూలం అనేది చేస్తే మీ వ్రతం అనేది సక్సెస్ఫుల్గానే భావించవచ్చు అనమాట. సరే ఇవి మనం వ్రతం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు, అది ఏ వ్రతమైనా కావచ్చు. తర్వాత ఇంకా కొన్ని ఎడిషనల్వి ఉంటే అవి ఎట్లా అంటే అవి పూజ వ్రతాన్ని బట్టి మారుతూ ఉంటాయి అనమాట. మీరు ఆ వ్రతం బుక్స్లో చూసినా కూడా కొన్ని ఎక్స్ట్రా నియమాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగేంద్రుడికి పూజ చేసినప్పుడు మనం లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసినప్పుడు మనకు చెప్తారు కదా ఏవి కూడా కట్ చేయకూడదు, తర్వాత తుంపి కూర వండుకోవచ్చు అంటారు కానీ కట్ చేసి వండుకోవాలంటారు. సో అలాంటి పర్టికులర్ నియమాలు ఉన్నప్పుడు ఆ వ్రతానికి తగ్గట్టు మీరు పాటించాలండి. సో ఇవి ఏ వ్రతానికైనా పాటించాల్సిన నియమాలు ఇవే. ఇంకేమైనా మిస్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఆ పాయింట్స్ని ఇవి మిస్ అయ్యాయని చెప్పి ఆ వ్రత నియమాలు, లేకపోతే కింద కమెంట్లో పెట్టి నేను పిన్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో మీరు ఇవి మళ్ళీ టెన్షన్ పెట్టుకొని ఇవి పాటించాలి, మనకి వీలైనంత వరకు పాటించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కింద పడుకోలేనప్పుడు పైన పడుకోండి, మనకి వీలు లేనప్పుడు ఏం చేయలేం కదా. దానివల్ల వ్రతం చేయడం ఆపేయటం కానీ వ్రతం భంగమైందని చెప్పేసి బాధపడటం కానీ అలాంటివి చేయొద్దు, ఎప్పుడు అలాంటివి చేయొద్దు అసలు. సో మీరు ఇంకా చూడండి ఇట్లా వ్రతం అనేది ఇట్లా ఈ నియమాలు పాటిస్తూ మనం ఏ వ్రతమైనా చేయొచ్చు. వ్రత నియమాలు అనేది ఇవి అనమాట, నేను మోస్ట్లీ అన్ని లిస్ట్ చేశానని అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బై బై.